చిన్న లాస్ట్ 10 మినిట్స్లో సార్, రాహుల్ గాంధీ ఆదరణ బాగా పెరుగుతుంది అనేది లోక్నీతి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ 19 రాష్ట్రాల్లో 175 నియోజకవర్గాల్లో ఒక సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం వాళ్ళు తేలింది ఏంటంటే సెంట్రల్ ఇండియా, వెస్ట్రన్ ఇండియా, సౌత్ ఇండియా, ప్రత్యేకించి మన ప్రాంతం ఈ రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభావం గణనీయంగా పడిపోతుంది, ఈపీఏ బాగా పుంజుకుంటుంది అది ఒక పాయింట్. అన్నిటికీ మించి దక్షిణాది రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ మోడీ కంటే ముందున్నాడు ప్రధాని పదవి విషయంలో. 27% రాహుల్ గాంధీకి వస్తే 24% మాత్రమే మోదీకి వచ్చింది అనేది ఈ సర్వే చెప్తున్నది. సో ఇది ఎంతవరకు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తుంది? బ్రీఫ్గా ఈ సర్వే మనం రకరకాల వాళ్ళు రకరకాల సర్వేలు చేస్తారు. ఈ మధ్యకాలంలో చాలా సర్వేలు కూడా వచ్చాయి. అదే సిచ్యువేషన్ బట్టి చూస్తే ఓవరాల్గా భారతదేశంలో ఇప్పుడు ఒక రకంగా మొన్న రాజస్థాన్ ఎన్నికలు తాజాగా తీసుకున్న గుజరాత్ గుజరాత్ రూరల్, తర్వాత తాజాగా ప్రజల పరిస్థితి చూసేది మనం ఉప ఎన్నికలు రాజస్థాన్ లో జరిగిన ఉప ఎన్నిక చాలా చోట్ల లోకల్ బాడీ. బట్ ప్రధానంగా చూడాల్సిన పారామీటర్ గా చూసినట్టయితే అక్కడ ప్రజలు బాగా ఆగ్రహంగా ఉన్నారు, ప్రజలు వ్యతిరేకంగా ఉన్న రూరల్ పీపుల్, ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభం ఉంది, ఉపాధి లేని పరిస్థితి ఉంది, నిరుద్యోగం పెద్ద ఎత్తున తరంకి వస్తూ ఉంది. అందువల్ల గ్రామీణ ప్రాంతంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది బీజేపీ అని అయితే అది స్పష్టం. దానివల్ల దానికి ఆల్టర్నేటివ్గా ఆ ప్రాంతం అంతా లేకపోతే ఉత్తర భారతాన్నో లేదా సెంట్రల్ ఇండియాగానో మొత్తంగా చూసి రాహుల్ గాంధీకి ఆదరణ పెరుగుతుందని మనం చెప్పడం అది సరైంది అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు దక్షిణ భారతదేశం ఉంది, దక్షిణ భారతదేశంలో రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్గా యాక్సెప్టెన్స్ పెరగడానికి ప్రత్యేకమైన కారణం లేదు. బీజేపీ పట్ల ఆదరణ తగ్గుతుందనడానికి కారణం ఉంది, బీజేపీ పట్ల బ్రహ్మ వ్యతిరేకత పెరుగుతుందంట. కానీ ఆ స్థానంలో రాహుల్ గాంధీకి వస్తుందా రావట్లేదు అనేది అప్పుడే క్వశ్చన్. రాజా గారు మీ ఒపీనియన్ అండి సర్వే మీద. సార్ సర్వేలు రకరకాలు ఉంటాయి, సానుకూలంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి, రాయించుకునేవి ఉంటాయి, రాసేవి ఉంటాయి. మేమేం అభ్యంతరం ఎట్లా రాహుల్ గాంధీకి ఏదో బీజేపీకి ఆ ప్రత్యామ్నాయం ఇవన్నీ ఆలోచన కాదు. రాహుల్ గాంధీ 12-14 సంవత్సరాలు 47 ఏళ్ళ వయసులో ఆయన అన్ని హోదాలు అనుభవించవచ్చు, కానీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టెక్నికల్గా తురుపు ముక్కలు పెట్టుకొస్తుంది. ఆయన చూపించారు, సోనియా గాంధీ గారిని చూపించారు కుదరల, మన్మోహన్ గారిని తీసుకొచ్చారు, ప్రణబ్ ముఖర్జీ గారిని పక్కన పెట్టారు, ఇవాళ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇదిగో కొత్త రక్తం అన్నారు. కొత్త రక్తం అది పాత రక్తమే. అది జిఎస్టీ బిల్లు పెట్టినప్పుడు పార్లమెంటు చర్చ జరుగుతుంటే 53 రోజులు విదేశాలకు పారిపోయిన రక్తం అది. ఈ దేశం పట్ల కానీ ఈ వ్యవస్థ పట్ల కానీ విశ్వాసం నమ్మకం ఉన్న వ్యక్తులు కాదు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కాదు. డెవలప్మెంట్స్ బట్టి ఇటీవల ఆయన గుజరాత్లో మీరు నిజంగా ఎంత స్ట్రగులయ్యారో ఒక రకంగా చావు తప్పి కన్ను లొట్టబోయిందని క్షమించాలి. ఎందుకంటే మేము మాకు ధైర్యం సార్, మాకు ఛాతి అందరి మాకు గట్టి ఛాతి ఉంది. ఏమన్నా చెప్పినా మేము 50% రిజర్వ్ మేము ఓడిపోయినా సరే పట్టణాలకు 50% రిజర్వేషన్లు గుజరాత్ రాష్ట్రంలో ఇవ్వనని చెప్పాను సార్. ఓబీసీ ఉద్యమాన్ని మేము వాళ్ళు కలుపుకున్నారు. వాస్తవాన్ని ప్రతిబింబించట్లేదు. అన్ని శక్తులు ఎదురుడ్డి పాలైనా మేము గెలిచాం. బీజేపీ అండి మూడు ప్రాంతాలు ఉత్తర భారత మినహాయిస్తే మధ్య, పశ్చిమ అండ్ దక్షిణ, ఈ మూడు ప్రాంతాల్లో రాహుల్ గాంధీకి యూపీఐకి బాగా బలం పెరుగుతుంది అనేది. దక్షిణ భారతదేశంలో మోడీ కంటే ముందంజలో ఉన్నారు రాహుల్ గాంధీ అనేది. నేను చెప్పేది ఏంటంటే ఎందుకు లక్ష్మీపతి రాజు అంతగా పాపం అరసి నాకు అర్థం కావడంలే. నేను అనవట్లేదు సార్, నా వాయిస్ తేడా వచ్చింది. మొన్ననే గుజరాత్ లో చావు తప్పి కన్ను లొట్టపోయి అసలు దాదాపు కన్ను లొట్టపోయి కాంగ్రెస్ పార్టీకి అన్ని లక్ష్మీపతి రాజా మోడీ గురించి మనం గొప్పగా చెప్తా ఉన్నావు ఏంటి? అసలు భారతదేశంలో ఉన్న కాలం కంటే విదేశాల్లో ఉన్న కాలం ఎక్కువ. ప్రధానమంత్రి ఎంతకాలం కూర్చున్నాడు? మీ ప్రధానమంత్రి ఎంతకాలం కూర్చున్నాడు?
నువ్వేంది మాట్లాడతావు, నువ్వేంది మాట్లాడతావు, నిన్ను మూసేస్తాం. ఎవరు ఏం చేస్తారు? నాలుగు నెలలే, నాలుగేళ్లలోనే మీరు ఇంత ఉంటే, నాలుగేళ్లేదా, నాలుగు సంవత్సరాలేదా, ఏమున్నాయి నీ దగ్గర? మీరు జనానికి మేలు చేయలేదు. 110,000 కోట్లు 10 పారిశ్రామిక వేత్తలకు మాఫీ చేసే మా డబ్బులు, ప్రజల డబ్బులు, రైతుల డబ్బులు, పేదవాళ్ళ డబ్బులు. అదే రైతుల మాఫీ చేస్తే నీకు ఫ్యాషన్ అయిపోయిందని చెప్పిన రాహుల్ గాంధీ 2018 ఒక్క నిమిషం సార్, ఎలక్షన్ కి ఏడాది ముందు వచ్చిన ఈ సర్వే, ఎలక్షన్ కి ఏడాది ముందు వచ్చిన ఈ సర్వే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి దగ్గరలో ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో అనే తరహాలో వచ్చింది కదా. ఈ ఏడాది కాలంలో పుంజుకొని ప్రధానమంత్రి అవుతాడనే నమ్మకం ఆశ మీకు ఉన్నాయా? డెఫినెట్ గా అండి. ఈ రోజు భారతదేశం లాస్ట్ ఎలక్షన్స్ లో ఏదో చేస్తారని అసలు పెద్ద పెద్ద మాటలకు ప్రజలు నమ్మారు, కానీ ఒక్కటి కూడా చేయలేదండి. 15 లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తామని చెప్పిన పెద్ద మనిషి, అవన్నీ పార్టీలోకి వెళ్ళకండి, పార్టీలోకి వెళ్ళకండి. వివిధ విధానాల వల్లనే ఈ రోజున సార్, ఈ రోజున ఆఖరికి దేశం మొత్తాన్ని విభజించే రాజకీయాలని ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారండి. నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఈ రోజున రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పెరుగుబడింది. ప్రజలు రాహుల్ గాంధీ మోడీ కూడా ఇంతగా తిట్టుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ పక్కన ఉంటా ఉన్నారు. రాహుల్ గాంధీ మోడీ కూడా ఇంతగా తిట్టుకోవట్లేదు, రాహుల్ గాంధీ అండ్ మోడీ 4.5 సంవత్సరాలు ప్రజలకు చేసిన మేలే చెప్పండి. సేంజనాథ్ గారు, రాహుల్ గాంధీ చెప్పండి. రాహుల్ గాంధీ అండ్ 150 మంది చనిపోతే ఆఖరికి ఈ ఒక్క సూటు బూటు ఒక్కడైనా లక్షల మంది రైతులు చెప్పలేదు. అసమర్థులు మీరు, ఎన్ని నోట్లు వచ్చాయి, ఎన్ని నోట్లు పైన ఎంత ఉన్నాయి చెప్పలేదు. అసమర్థులు మీరు, రిజర్వ్ బ్యాంక్ నాశనం చేసిన వాళ్ళు మీరు. మీరా మాట్లాడతారు, ఏం మాట్లాడతావు? 2,000 రూపాయలు ప్రజలు కావాలి కానీ, ప్రజలు కావాలి కానీ దమ్ము ఎందుకండి? ఛాతీ చూపించుకొని దమ్ము తెచ్చుకుంటే ఓట్లు పడతాయా? ప్రజలు కనివిని సవాలు కానీ దమ్ము దమ్ము అనుకుంటే ఓట్లు రావండి. సినిమా టైటిల్స్ పనికొస్తాయా? అందుకే దయచేసి ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీరు చేయలేదు కాబట్టి సార్, మీరు చేయలేదు కాబట్టి నేను డిబేట్ తీసుకున్నా. మీరు చేస్తే నేను ఎందుకు తీసుకుంటాను? అది మీ కాదు, మీరు చేయలేదు కాబట్టి ఈ సర్వే మీరు చెయ్య. ఒక్క నిమిషం రాజా గారు, ఒక నిమిషం. ఈ సర్వే మీరు చేయలేదు కాబట్టి నేను డిబేట్ తీసుకున్నా. మీరు చేస్తే మీ స్వమర్ధనానికి నేను ఎందుకు తీసుకుంటాను డిబేట్కి? ఇది వేరే వాళ్ళు చేశారు కాబట్టి నేను డిబేట్కి తీసుకున్నా. ఉమా గారు, ఎంతవరకు ఈ సర్వేలో రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు అనే దాన్ని బీజేపీ పట్ల వ్యతిరేకత వస్తున్న ఇది లేక నిజంగానే వ్యక్తిగతంగా కూడా ఆయన ప్రభావం పెరుగుతుంది అనుకోవచ్చు? బ్రీఫ్ అంటే, ఒక సర్వే ఏ పార్టీ మీద చేసినా దానికి ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ పారామీటర్స్, అలాగే ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఆ శాంపిల్స్లో ఎవరోని తీసుకున్నారు, వాళ్ళ అభిప్రాయాలు అలాగే ఉంటాయి. కాకపోతే ఇది 2 ఇయర్లీ యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే, ఇంకా ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్లో ఎన్నికలు వస్తాయా, షెడ్యూల్ ప్రకారం 2019లో వస్తాయా, ఎన్ని పరిణామాలు ఉన్నాయి. కానీ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మారటానికి పెద్ద కాలం అవసరంలా. 2017 నుంచి డ్రాస్టిక్గా పడిపోతుంది. నేనేమంటున్నానంటే, అది ఏ పార్టీ పడిపోతుందో ఏంటనేది కాదు. ఇక్కడ 15 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇవాళ బడ్జెట్ రోజు బడ్జెట్ తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, కాబట్టి ఎన్ని పెద్ద అవసరం లేదు. జాతీయ స్థాయిలో ఒక ఘటన చాలు, దాంట్లో ఎవరు పడిపోవడానికైనా సరే, ఎవరు గ్రాఫ్ పడిపోవడానికైనా 2 సంవత్సరాల పాటు కాలం అవసరంలా. మనం చూసాం కళ్ళ ముందే 15 రోజుల్లో ఏం జరిగిందో, అంతకుముందు చూసాం 3 నెలల్లో ఈ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం జరిగిందో ఎలా చూసాం. కాబట్టి ఎన్నిటిని ఇప్పుడు 2 ఇయర్లీగా, అది రాహుల్ గాంధీ వస్తారా లేదంటే మోడీ గారే మళ్ళా వస్తారా అనేది ఇంకొంచెం టైం ఉంది, దానికి ప్రజలు నిర్ణయిస్తారు. రమేష్ గారు, మీ ఒపీనియన్ ఏంటి సర్వే మీద? రాహుల్ గాంధీ పుంజుకుంటున్నారు, ప్రభ పెరుగుతోంది అనే దాని మీద. రాహుల్ గాంధీ గారు పుంజుకుంటున్నారు అనే దానికన్నా
అంటే మోడీ గారు ఎన్నికల ముందు చెప్పిన దానికి, మోడీ గారిని ప్రజలు బాగా విశ్వాసం ఊహించుకున్న దానికి, మోడీ గారు అంతగా సమర్థవంతంగా పరిపాలన ఇవ్వలేకపోతున్నారనేది అందరిలో ఉన్న ఇది. ఇప్పుడు ఒకవేళ రాజస్థాన్లో ఉన్న పరిస్థితులు చూస్తే, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది. అక్కడ అంటే మోడీ గారి వల్ల వ్యతిరేకతతో బీజేపీ ఓడిపోయిందని అక్కడ చెప్పలేము. కానీ మోడీ గారి మీద ఉన్న పెట్టుకున్న ఆశలు సన్నగిల్లుతూ ఉన్నాయనేది ప్రజల్లో ఉన్న అదేమన్నా వీళ్ళకి లాభిస్తుంది. అంతేకాని రాహుల్ గాంధీ గారి చరిష్మా, అంటే రాహుల్ గాంధీ గారు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారా ప్రతిపక్షంగా పాత్ర పోషిస్తున్నారనే తర్వాత విషయం పక్కన పెడితే అది కూడా పెద్ద క్వశ్చన్. మోడీ గారి మీద ఉన్న ఆశలు పెట్టుకు ప్రజలు పెట్టుకున్న ఆశలు కొంచెం రైట్ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజా గారు అండ్ అజయ్ గారు, ఉమా గారు థ్యాంక్ యూ అండి. అలాగే శైలజనాథ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే ఈ డిబేట్లో పాల్గొన్న జనసేన కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఇవాళ మార్నింగ్ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.